నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనం బహుభాషలతో ప్రజలు మనసు గెలుచుకున్న విజ్ఞాని. పదవులెన్ని అధిరోహించినా ఒదిగి ఉన్న నిగర్వి. అందివచ్చిన ప్రధాని పదవికి కొత్త గౌరవం తీసుకొచ్చారు. స్వతంత్ర భారతదేశం చరిత్రలో తనకంటూ ఒక పేజీ రాసుకున్నారు. ఆర్థిక సంస్కరణలతో దేశ దిశనే మార్చేశారు. భారతీయులకు సరైన అవకాశం వస్తే ప్రపంచాన్నే నడిపించే శక్తి సామర్థ్యాలు ఉంటాయని చాటి చెప్పారు. మనం ఇంతే అనుకునే ఆలోచనలు నుంచి ఎందుకైనా సవాల్ విసిరే స్థాయికి తీసుకెళ్లారు. ఆయనే అపర రాజకీయ మేధావి, తెలంగాణ ముద్దుబిడ్డ, ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. మన కాలపు చాణుక్యుడిగా పేరుగాంచిన మహోన్నతుడు. అలాంటి పీవీకి శతజయంతి వేడుకల ముగింపు రోజున తెలుగు ప్రజలు నీరాజనం పట్టారు. పీవీ సాధించిన విజయాలు, ఆయన చేపట్టిన పదవులు, ఆయనకు లభించిన అవార్డులు, ప్రశంసల గురించి ఎంతగా చెప్పినా అదొక్క ఓడ్వని ముచ్చట. ఇక పివి రాజకీయ ప్రస్థానం, ఉద్యమాలు, సాహితీ సేవ, రాజకీయాల నుంచి రిటైర్ అయిన తర్వాత గడిపిన జీవితం గురించి ఒక్కసారి స్మరించుకుందాం. మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి తెలుగు నేలపై ఘనంగా ముగిశాయి. ఇక ఏడాది పాటుగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర దేశాల్లో శతజయంతి వేడుకలు ప్రభుత్వంతో పాటు వివిధ సంస్థలు ఘనంగా నిర్వహించాయి. 1990లలో దేశం ఆర్థిక సంక్షోభం చిక్కుకున్న సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో సంస్కరణలకు తెరలేపి తనదైన పాలనతో దేశాన్ని ప్రగతిపదంలో నిలిపారు. అంతేకాదు, మైనారిటీ ప్రభుత్వాన్ని తన చాణుక్యంతో పూర్తి కాలం నడిపిన అపర చాణుక్యుడు పివి నరసింహారావు. దేశాధినేతగానే కాకుండా రాష్ట్ర నేతగా అనేక కొత్త ఆవిష్కరణలు చేపట్టారు. వాటిని పట్టాలెక్కించిన విజయవంతం చేశారు తన మేధో శక్తితో. అపర చాణుక్యుడు, బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి భారతదేశ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. పివి ఖ్యాతికి తగ్గట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. పివి దేశానికి అందించిన విశిష్ట సేవలను చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలను ఏడాది కాలంగా నిర్వహించింది. తెలంగాణలో పుట్టిన పివి నరసింహారావు విద్యావేత్తగా, సాహితీవేత్తగా విశేష కృషి చేశారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో పివి మార్గ్ లో ఉన్న జ్ఞానభూమిలో శత జయంతి ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా 26 అడుగుల పివి కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళ్సై ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు ఎన్నో భారీ విగ్రహాలుండగా తొలిసారి అధునాతన లేజర్ సాంకేతికత వినియోగించారు. అమెరికా నుంచి తెప్పించిన సిఎస్సి యంత్రం ద్వారా పివి ముఖాన్ని అచ్చు గుద్దినట్లు సిద్ధం చేశారు. దాదాపు 27 లక్షలు వెచ్చించి 15 మంది కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి 17 రోజుల్లో దీనిని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నక్లెస్ రోడ్డును పివి మార్గ్ గా ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీస్తు శేషులు పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి చైర్మన్ గా సీనియర్ పార్లమెంట్ సభ్యుడు కె కేశవరావుని నియమించారు. ఈ కోర్ కమిటీ పుస్తక ప్రచురణల కోసం ప్రత్యేకంగా ఒక ఉప కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఉప కమిటీ పర్యవేక్షణలో దాదాపు 1 సంవత్సర కాలపు కృషితో కొన్ని పుస్తకాలను వెలుగులోకి తెచ్చారు. ఈ గ్రంథాలను తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీలు ప్రచురించాయి. అలా ఇప్పుడు మొత్తం 8 పుస్తకాలను ప్రచురించారు. వాటిలో పివి నరసింహారావు రాసినవి 4 పుస్తకాలు కాగా, మిగతావి ఆయన కృషిని, జీవితాన్ని విశ్లేషించే గ్రంథాలు కావడం విశేషం. వీటిని శత జయంతి ముగింపు ఉత్సవాలు సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అంకితం చేశారు. నక్లెస్ రోడ్ లో కాంస్య విగ్రహ ఆవిష్కరణ తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పీవీపై ప్రశంసల వర్షం కురిపించారు. కాకతీయ వర్సిటీలో పీవీ పీఠం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక పీవీ గొప్పతనం గురించి వివరిస్తూ ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు అని పొగిడారు. పీవీ గారికి డాక్టర్ కేశవరావు గారు తమ తొలి పలకలలో చెప్పారు. వారిని ఎంత స్మరించుకున్నా, ఎంత సన్మానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తక్కువే. వారు ఒక కీర్తి శిఖరం, ఒక దీపస్తంభం. 84 సంవత్సరాల పరిపూర్ణ జీవితకాలంలో
పరిపూర్ణమైనటువంటి సంస్కరణశీలిగా వారి చరిత్ర మనకు ఆదర్శంగా ఉంది. ఎక్కడ ఏ పాత్ర పోషణ లభించినా అక్కడ ఒక సంస్కరణ తెచ్చారు. విద్యామంత్రిగా అవకాశం వస్తే నవోదయ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు ఈ దేశంలోనే వారు ఆద్యులు, వాటిని ప్రారంభించారు. అక్కడి నుంచి విస్తరించిన విద్యా సుగంధాలు అనేక రూపాలలో మనకి ఈరోజు పరిమళిస్తూ ఉన్నాయి, మనకు కనిపిస్తూ ఉన్నాయి. మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు, పీవీ గారిని తరచూ గుర్తు చేస్తూ ఉంటారు. వారు ప్రారంభించినటువంటి సర్వేల్ గురుకుల పాఠశాలలోనే నేను విద్యనభ్యసించి ఈరోజు డీజీపీ కాగలిగాను. వారు నాకు ప్రాతస్మరణీయులు, సదాస్మరణీయులు అని చెప్పి స్మరిస్తూ ఉంటారు. అట్లాగే ఎంతోమంది ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఇతర రంగాలలో నిష్ణాతులైన బిడ్డలు పీవీ గారిని సదా సర్వదా గుర్తు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో విద్యానిధి, సాహిత్య పెన్నిధి పీవీ నరసింహారావు గారు, కవి, పండితుడు, బహుభాషా కోవిదుడు, అనేక పుస్తకాలు వారు రచించారు. అనేక మంది గొప్ప కవులు రాసినటువంటి వాటిని వారు అధ్యయనం చేశారు. పీవీ జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన కేశవరావుకు అభినందనలు తెలిపారు. పీవీని ఎంత గౌరవించుకున్నా తక్కువే అని కేసీఆర్ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖరం అని కొనియాడారు సీఎం. ఆయన హయాంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలను గుర్తు చేసుకున్నారు. పీవీ దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు సుసంపన్నం అవుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ సందర్భంలో ఉండేటువంటి వివాదాలు, కాంట్రవర్సీస్, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ చాలా పటిష్టంగా భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేర్చుకునే విధంగా ఇక్కడ భూ సంస్కరణలు అమలు చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వ పటిమ కలిగినటువంటి మహానాయకుడు శ్రీ పివి నరసింహారావు గారు. ఆయన గొప్ప ఆదర్శవాది కూడా. భూ సంస్కరణలు చేపడుతూ ఆ సందర్భంలో తనకు ఉన్నటువంటి, తన కుటుంబానికి ఉన్నటువంటి 800 ఎకరాల విలువైనటువంటి భూమిని కూడా వారు ధారాదత్తం చేసి ప్రజలకు ఇచ్చారు. ఇది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు. ఇతరులకు నీధులు చెప్పడం, మనం ఆచరించకపోవటం అనే పద్ధతిలో కాకుండా వారి స్వంత భూమిని 800 ఎకరాలు ఇస్తూ తన నిబద్ధతను చాటుకుంటూ ఇక్కడ భూ సంస్కరణలు వారు అమలు చేశారు. భారతదేశ స్థాయిలో వారి సేవలు. దేశం చాలా కన్ఫ్యూజన్లో ఉంది, ఏం జరుగుతుందో తెలియదు. ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి. దేశం దగ్గర ఉండేటువంటి నిల్వలు, అనేక రకాల నిల్వలు ఉంటాయి మనకు, విదేశీ మారక నిల్వలు మొత్తం తరిగిపోయి బంగారు నిల్వలను తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో, ఒకనొక పరిస్థితిలో పివి గారు ఆల్మోస్ట్ తాను రాజకీయంగా విరమించుకుంటున్నానని చెప్పినటువంటి సందర్భంలో అనుకోకుండా ప్రధానమంత్రి పదవిని, ఆ కార్యభారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వారికి సంభవించింది. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అప్పటికి ఉన్నటువంటి మైనార్టీ ప్రభుత్వమే అయినప్పటికీ, మైనార్టీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు చాలా విజయవంతంగా నడిపినటువంటి ప్రజ్ఞాశీలి శ్రీ పివి గారు. కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పటికీ ఏడాదిలో కె కేశవరావు ఆధ్వర్యంలో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారని తెలిపారు. విదేశాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మహేష్ బీగాలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా 26 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. దానిని చూస్తుంటే కడుపు నిండిపోయిందని అన్నారు. ఈ రహదారికి పీవీ మార్గని నామకరణం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో అనేక పథకాలకు పీవీ పేరు పెడతామని కేసీఆర్ తెలిపారు. పీవీ తెలుగు టీవీ అని ఏడాది పాటు కీర్తించారు. ఉమ్మడి పాలనలో పీవీ గురించి పట్టించుకోలేదని కేసీఆర్ విమర్శించారు. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు గవర్నర్ తమిళ్సై. పీవీ శత జయంతి అందరికీ గొప్ప పండుగని గవర్నర్ అన్నారు. ఆయన రచనలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం హర్షణీయమన్న
గవర్నర్ పివి రాజకీయాలకు అతీతంగా గౌరవించుకోదగిన వ్యక్తి అని కలాం చెప్పేవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ లో అత్యున్నత మేధావి పివి, ఆయన్ను చివరి నెహ్రూనియన్ గా అభివర్ణించవచ్చు. పివి విశాల దృక్పథం కలిగిన రాజనీతి శాస్త్రజ్ఞుడు. ఆయన భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తద్వారా దేశ అభివృద్ధి పరుగు తీస్తుందని ఆశించాడు. అదే సమయంలో తిరుపతిలోని ఐఏసిసి సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలతో అసమానతలు పెరిగే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. విద్య, ఆరోగ్య రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ రెండు రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు ప్రత్యేక విధానాలు రూపొందించాల్సిన అవసరాన్ని అదే సభలో నొక్కి చెప్పారు. ఉపాధి పథకాల ఆవశ్యకతను ఆనాడే పివి నరసింహారావు విశదీకరించారు. ప్రజాస్వామిక దృక్పథం కలిగిన పివి నరసింహారావు వంటి నాయకులు భారత రాజకీయ యువనికపై చాలా అరుదు. అలాంటి మహనీయుడు స్ఫూర్తి ఇవాల్టి పరిస్థితులకు చాలా అవసరం అంటున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు హైదరాబాద్ అంటే వల్లమాలిన ప్రేమ. ఆయన ప్రధానమంత్రి హోదాలో తెలుగు యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు తొలిసారిగా నగరానికి వచ్చారు. అప్పుడు ఆయన ప్రసంగం ఇలా సాగింది. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకునే. ఇవాళ దేశంలో రాజులు పోయారు, అయినా రాజ్యాలు నడిపించక తప్పదు. ఎవరో ఒకరు నడపాలి, ఆ బాధ్యత తీసుకున్నా. తరువాత ఇక్కడికొస్తా, ఉంటే హైదరాబాద్కే వస్తా. తల్లి ఒడిలోకి వచ్చిన అనుభూతి కలుగుతోందనేవారు. ఈ గడ్డ మీద నేను ఓనమాలు దిద్దుకున్నా అని చెప్పారు. ఈ నేలపైనే దేశ సేవ చేస్తూ తొలి అడుగులేశానన్నారు. నాకు ఆప్తమిత్రులు బంధువులు ఇక్కడే ఉన్నారని చెప్పారు. ఇది భిన్న సంస్కృతులు ఎదిగి పూచిన చోటని, ఇక్కడే నా మూలాలున్నాయంటూ భాగ్యనగరంతో తనకున్న పేగుబంధాన్ని మరణం చేసుకున్నారు. ఆయనకు ఈ నేలపై అంత ప్రేమ కనుకే అంత్యక్రియలు ఇక్కడే జరిగాయి. ఇండియన్ పాలిటిక్స్ లో పివి ఒక సంచలనం. ఆయన చరిత్ర. ఆధునిక భారత్ కు పునాదులు వేసిన రాజనీతిజ్ఞుడు. మూసా పద్ధతులకు చర్మగీతం పాడిన దిశాలి. దేశంలో కొత్త ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చి ప్రపంచీకరణ వైపు నడిపించిన నావికుడు. ఆర్థిక రంగం నుంచి అణుశక్తి కార్యక్రమం వరకు, అంతర్గత భద్రత నుంచి విదేశాంగ విధానం వరకు అన్నింటిపైనా తనదైన ముద్ర వేసిన తెలుగు బిడ్డ పివి నరసింహారావు. భారత ప్రధానిగా దిగ్విజయంగా 5 ఏళ్ల సుస్థిర పాలనను అందించి ఆర్థిక సంస్కరణలను చేపట్టి ప్రపంచ అభ్రపరిచేలా ఇక దేశ కీర్తి ప్రతిష్టలు పెంచిన మహనీయుడు. రాజకీయాల్లో తెలుగు బిడ్డ ప్రస్థానం చూస్తే అబ్బరపరుస్తుంది. పివి సాధించిన విజయాలు అనితర సాధ్యమని వెల్లడవుతుంది. భారత రాజకీయ యువనికపై పివి అడుగులెలా ఉన్నాయో చూద్దాం. వెంకట నరసింహారావు ప్రధాని అయ్యే నాటికి దేశం ఆర్థికంగా దివాలా తీసే స్థితిలో ఉంది. విదేశీ అప్పులు పెరిగిపోయాయి. కొత్త రుణాలు ఇచ్చేందుకు ఏ విదేశీ సంస్థ ముందుకు రావడం లేదు. అలాంటి సమయంలో ప్రధాని పగ్గాలు చేపట్టిన పివి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పాత పద్ధతులకు చరమగీతం పాడుతూ భారత్ ను విశ్వ విపణికి అనుసంధానం చేశారు. 1992 కల్లా ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేసి తాను దిగిపోయే నాటికి జీడిపి వృద్ధిని 7.6% చేర్చారు. ఇన్ఫోసిస్ లాంటి గొప్ప సంస్థలు పుట్టుకురావడం వెనుక దర్శానికత, ధైర్యం పివీదే. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ, మొబైల్ ఫోన్లు, సాటిలైట్ టీవీ ఛానళ్లు వరకు అన్ని పివి పాలన కాలంలో చేపట్టిన సంస్కరణలే కారణం. పేదల కోసం ప్రస్తుతం అమలవుతున్న ఉపాధి హామీ పథకానికి రూపకల్పన చేసింది కూడా పివీనే. ప్రజా పంపిణీ, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో వినూత్న మార్పులకు పివి శ్రీకారం చుట్టారు. విదేశాంగ విధానంలో నూతన పంద అనుసరించారు. అమెరికా ఒత్తిడిని సైతం తట్టుకుంటూ అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన ధీరుడు పివి నరసింహారావు. ఢిల్లీలో తెలుగు టీవీని చాటిన పివికి జన్మనిచ్చింది తెలంగాణ గడ్డ.
పోరు తెలంగాణ నుంచి ఎదిగి రాజకీయ సమరంలో విజయ భేరి మోగించారు. 1921 జూన్ 28న జన్మించిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23న 83 ఏండ్ల వయసులో కీర్తిశేషులయ్యారు. అంతటి గొప్ప పదవులు నిర్వహించిన ఆ నేతను ఇంతకాలం రాష్ట్రంలో కేంద్రంలో కొనసాగిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు, సముచిత రీతిలో గౌరవించవనూ లేదు. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విస్మరణకు గురి అయిన తెలంగాణ బిడ్డ జీవితాన్ని, చరిత్రలను సమాజానికి, ఈ తరానికి తెలియజేయాల్సిందేనని సంకల్పించింది. తెలంగాణ పోరాట వారసత్వ స్ఫూర్తితోనే పోరాడి గెలిచి తెలంగాణను సాధించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో పివి జయంతిని ఘనంగా నిర్వహించింది. మారుమూల గ్రామంలో పుట్టిన పివి నరసింహారావు తెలుగు నేలపైన కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సైతం తన ప్రత్యేకతను చాటి చెప్పారు. ఒక మామూలు కుటుంబంలో పుట్టి వందే మాతరం ఉద్యమం పట్ల ఆకర్షితులై నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ రాజకీయాల్లో అడుగుపెట్టారాయన. రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రధానిగా అనేక సంస్కరణలు చేపట్టి నూతన విధానాలకు నాంది పలికారు. భారతదేశంతో విదేశీ సంబంధాలను మెరుగుపరుచుకోవడంలో కృషి సలిపారు. ఆయన జయంతి సందర్భంగా మరోసారి ఆయన జీవిత విశేషాలను గుర్తు చేసుకుందాం. 1952 పివి తొలిసారిగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి కమ్యూనిస్టు నేత బద్దాం ఎల్లాన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1957 మంతాని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1977 1980 లోక్సభ ఎన్నికల్లో హనుమకొండ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1984 1989 లోక్సభ ఎన్నికల్లో హనుమకొండతో పాటు మహారాష్ట్రలోని రామ్టెక్ లోక్సభ స్థానాల నుంచి పివి పోటీ చేశారు. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పివి నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అప్పటికీ పార్లమెంట్ సభ్యుడిగా లేని పివి ప్రధాని పదవి చేపట్టిన అనంతరం కర్నూలు జిల్లా నంద్యాల నుంచి ఉప ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో పివి మెజారిటీ ఉప ఎన్నికల్లో అత్యధిక మెజారిటీగా రికార్డు సాధించింది. అప్పుడు పివి ప్రధానిగా ఉండటంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ఇతర పార్టీలు పోటీ నుంచి బయదొలిగి సహకరించాయి. ఆ తర్వాత 1996 లోక్సభ ఎన్నికల్లో నంద్యాలతో పాటు ఒడిశాలోని బరంపూర్ స్థానాల నుంచి పోటీ చేసిన పివి రెండు చోట్ల గెలుపొందారు. నంద్యాల స్థానానికి రాజీనామా చేసి బరంపూర్ కు ప్రాతినిధ్యం వహించారు. పివి నరసింహారావు అనేక రంగాల్లో సంస్కరణలు చేపట్టి గొప్ప సంస్కర్తగా గుర్తింపు పొందారు. 1962 నీలం సంజీవరెడ్డి కేబినెట్ లో తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టిన పివి రాష్ట్ర జైలు శాఖను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. జైళ్ల సంస్కరణల్లో భాగంగా అప్పట్లో ఆయన దేశంలోనే మొదటిసారిగా ఓపెన్ జైల్ విధానాన్ని ప్రవేశపెట్టి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పివి అక్కడ కూడా అనేక మార్పులు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ ను నిషేధించారు. అనంతరం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో పివి ప్రవేశపెట్టిన విధానాలు, చేపట్టిన సంస్కరణలు నేటికి కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. తెలుగు అకాడమీని నెలకొల్పడం, ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పివి విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే. ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దాదాపు 7.5 పాటు పనిచేసిన పివి తన పాలనలో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 1969 కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పివికి రాష్ట్ర పాలనా పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పివి 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలో తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకువచ్చారు. పివి హయాంలో తెలంగాణ ఉద్యమంతో పాటు జై ఆంధ్ర ఉద్యమాలు ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం ఆయనను సీఎం పదవి నుంచి తప్పించి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించింది. భూ సంస్కరణల చట్టం అమలు రుచించిన సీమాంధ్ర భూస్వాములు పివిని గద్దెదించడానికి నాడు జై ఆంధ్ర ఉద్యమానికి బాసటగా నిలిచి ఊపిరి పోశారని కొందరంటుంటారు. మైనారిటీలో ఉన్న 5 ఏండ్ల పాలన ప్రధానమంత్రిగా పివి బాధ్యతలు చేపట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేదు. అయినా
పివి తన వాక్చాతుర్యం, రాజకీయ అనుభవంతో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకుని వారి సహకారంతో 5 ఏండ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించగలిగారు. దేశ ఆర్థిక పరిస్థితిని, విదేశీ సంబంధాలను మరింత మెరుగుపరిచారు. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని సంస్కరణల ద్వారా గట్టెక్కించి ప్రగతి పదంలో నడిపించారు. సభలో మెజారిటీ ఉన్నా లేకపోయినా అన్ని పార్టీలు ప్రజల మద్దతుతో అందర్నీ కలుపుకొని పోవడమే ఒక విధానంగా అనుసరించారు. కాంగ్రెస్ తో పాటు బీజేపీ, జనతాదళ్, వామపక్షాలు ఇలా అన్ని రాజకీయ పార్టీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆర్థిక సంస్కరణల ద్వారా దేశ పరిస్థితిని చెక్కదిద్దే బాటలు వేశారు. ప్రధానిగా పనిచేసిన 5 ఏండ్ల కాలంలో పీవీ పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. కొన్ని సందర్భాల్లో ఆయన మెతకగా వ్యవహరిస్తారని, మౌనంగా ఉంటారనే అభిప్రాయాలు తప్ప 1996లో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఏ ఒక్క విమర్శ రాకపోవడం ఆయన పాలనా తీరుకు నిదర్శనం. గడిచిన గతాన్ని, రాబోయే భవిష్యత్తును ఏమాత్రం ఆలోచించకుండా ప్రస్తుతం ఏం చేస్తే దేశానికి, ప్రజలకు మేలు జరుగుతోందనే ఎజెండాతోనే పీవీ ముందుకు వెళ్లేవారని ఆయన సన్నిహితులు, దగ్గర నుంచి చూసిన వారు చెప్తుంటారు. పదవులకు దూరమై పార్టీలోనే కొనసాగి కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించకపోవడంతో పివి 1999లో లోక్సభకు వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రధాని పదవీ కాలం ముగిసిన తర్వాత దాదాపు 8 సంవత్సరాల పాటు పదవులకు దూరంగా ఉంటూ సాహిత్య సేవ చేస్తూ కాంగ్రెస్ తోనే తన అనుబంధం కొనసాగించారు. బహుభాషా కోవిదుడుగా, రాజకీయ మేధావిగా, గొప్ప సంస్కర్తగా గుర్తింపు పొందిన పివి నరసింహారావు 2004 డిసెంబర్ 23న ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస విడిచారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన అనంతరం పివి జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1975లో తొలిసారిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1977 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను హనుమకొండ స్థానం నుంచి లోక్సభ బరిలో నిలబెట్టింది. 1980లో తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో పీవీకి చోటు దక్కింది. అప్పట్లో ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1984లో కొంతకాలం పాటు కేంద్ర హోంశాఖ, తర్వాత రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1988లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. కొత్త కొత్త విద్యా విధానాలు తీసుకొచ్చారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హయాంలోనే జరిగింది. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం ఏఐసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పీవీని ప్రధాని పదవి వరించింది. అలా ఆ పదవి చేపట్టి తెలుగు రాష్ట్రం నుంచి ప్రధాని పదవి చేపట్టిన తొలి నేతగా పివి రికార్డు సాధించారు. తన పాలనలో పివి అనేక సంస్కరణలు చేపట్టి కొత్త ఒరవడి, కొత్త ధనాన్ని చూపించారు. మార్పు వల్ల సమాజంలో మంచి జరగాలని ఆయన కోరుకునేవారు. అపర చాణుక్యుడిగా అనంత కీర్తిని పొందిన పీవీ పాలక పెద్దలకు పెదబాల శిక్ష లాంటివారు. స్వపక్ష, విపక్ష పాలకులందరూ ఆయనను తలవాల్సిందే. మన్మోహన్ సింగ్, వాజ్పేయి మొదలు నాటి ప్రధాని నరేంద్ర మోదీ వరకు అందరూ పీవీ విధానాలను గౌరవించారు, ఆచరించే ప్రయత్నం చేశారు. అదే పీవీ చాటుకున్న విశేష పాలనా ప్రజ్ఞ, దార్శనిక ప్రతిభ. జవహర్లాల్ నెహ్రూ మొదలు ఇప్పటి వరకు దేశాన్ని పాలించిన ప్రధానులలో పీవీ వంటి బహుముఖ ప్రతిభామూర్తులు ఇంకొకరు లేరనేది లోకం గుర్తించిన సత్యం. ఆయన తెచ్చిన సంస్కరణలే దేశాన్ని ఇన్నాళ్ళు నిలబెట్టాయి. అవే ఆయనను మన స్మృతి పదంలో నిలిపాయి. ఆయన అధికారం చేపట్టిన నేడే పీవీ శకం ప్రారంభమైంది. అది దేశానికి శుభ శకనంగా నిలిచింది. రాజుల కాలంలో గొప్ప మంత్రులుండేవారు. రాజు, రాజ్యం, ప్రజల బాగోగులే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఆ మంత్రులు జీవించారు. పాలకులకు గొప్ప సలహాలు ఇచ్చారు, రాజ్యాలను కాపాడారు. పివి నరసింహారావు అటువంటి అమాత్య శేఖరులకు అసలు శిష్యులైన వారసుడు. ఆధునిక కాలంలో ప్రజాస్వామ్య పాలనలో రాజు, మంత్రి రెండు పాత్రలను పోషించి భాషించిన గనుడు పివి. పివి నరసింహారావు 100% అటువంటి విలక్షణ సంపన్నుడైన మంత్రిస్వరుడే. ఆనిముత్యాల వంటి ఎందరినో తన సలహా మండలిలో వివిధ హోదాల్లో నియమించుకున్న ప్రతిభా పక్షపాతి. ఆ జాబితా అతిపెద్దది.
ఒక్క మన్మోహన్ సింగ్ చాలు గొప్పగా ఉదాహరించడానికి. పాఠాలు చెప్పుకుంటున్న ఆచార్యుణ్ణి తీసుకువచ్చి కేంద్ర మంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. తదనంతరం ఆయనే ప్రధానమంత్రిగా 10 ఏళ్లు దేశాన్ని పాలించారు. అంతటి దర్శనీకత పివి ప్రతిభ. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా నియమించుకోవాలో తెలియడం కూడా మంచి మంత్రికి ఉండే మంచి లక్షణం. అందుకే పివిని అపర చాణుక్యుడిగా అభివర్ణిస్తారు. పివిలో చాణుక్యుడితో పాటు తిమ్మరసు, తిక్కన, అళ్లసాని పెద్దన కూడా ఉన్నారు. పివి అనగానే ఆర్థిక సంస్కరణలకు గుర్తురాక తప్పవు. అర్థశాస్త్రంలో కేవలం ఆర్థిక అంశాలే కాదు, అనేక ఉన్నాయి. పాలనా రాజనీతి, మనస్తత్వ శాస్త్రం, భౌగోళిక పరిజ్ఞానం, విదేశాంగ విధానం మొదలైన విశేష అంశాల కలయిక కౌటుల్యుడి అర్థశాస్త్రం. పివి జ్ఞానం కూడా వీటన్నిటి సముదాయమే. చాణుక్యుడు లేదా కౌటిల్యుడు ఎన్నో ఆర్థిక సంస్కరణలను అమలు పరిచాడు. పివి కూడా ఇంచుమించుగా అదే వరుసలో సంస్కరణలు చేపట్టాడు. కాలమానాలను బట్టి వ్యూహాలు, ప్రాధాన్యతలు మారాయి అంతే. చాణుక్యుడు పేదల పట్ల ఎంతో దయ కలిగి ఉండేవాడు. గన్ను పట్టుకున్న ప్రధానిగా పివికి పేరుంది. ఆయనకు నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉంది. కొద్ది కాలం పాటు అజ్ఞాత జీవితం కూడా గడిపారు. అలాగే నిజాం కాలంలో కాకతీయ అనే పత్రికను నడిపి స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. గొల్ల రామవ అనే నవలలో రాజకళ్ళ ఆగడాలను కళ్లకు కట్టేలా వివరించారు. ప్రముఖ కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలు గ్రంథాన్ని హిందీలోకి అనువదించిన పివి అనువాద రచనలోనూ ఆరితేరారు. 17 భాషలను అనర్గలంగా మాట్లాడగల పివి 6 భాషల్లో రచనలు చేశారు. మరాఠీ రచయిత హరినారాయణ్ ఆప్తే నవల లక్షత్ కోన్ మేక్తో తెలుగులోకి తర్జుమా చేశారు. ఇక ఇలా కథలు, నవలలు, వ్యాసాలు ఎన్నో రచించారు. ఇన్సైడర్ పేరుతో తన ఆత్మకథను కూడా పివి రాసుకోవడం విశేషం. ఇది ఈనాటి స్పెషల్ రైడ్. మరొక అంశంతో మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ.